Inela Yeravayoguti, Irevenduna, Kalikirilo, Rendu Rojulapatu Jergina, CPM Jilla Mahasabalu Gananga Jergayani, Jilla CPM Maji Kardersi Challa Venkataya Naru, Praja Samasyal by Churchinchina Tarvata, Bavishyattu Karyacharana Chesi, Nutana Committee ni Ennukovadam Jergindani, Chittur Plus Club lo Jergina Samavesamlo, Ayana Prakatincharu, Desamlonu, Rashtramlonu, Nirantaram Praja Samasyal by Poratam Chestuna Party, CPM Manaru. ఈ మహాసభలో అనేక రకాల సమస్యల మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది భవిష్యత్తు రేపు 3 సంవత్సరాల కాలంలో ఈ జిల్లాలో ప్రజా సమస్యల మీద పోరాటాలు ఉద్రృతం చేయడానికి ఒక భవిష్యత్తు ప్రణాళికని ఈ మహాసభలో తీర్మానం చేశాం 23 రకాల తీర్మానాలు మేము తీర్మానం చేశాం వాటిలో ప్రధానంగా ఇప్పుడు ఎమర్జెన్సీగా ఈ తుఫాను వచ్చిన కారణంగా మొత్తం వరద బాధితులందరూ కూడా చాలా బాధితులు ఈ జిల్లాలో కూడా ప్రతి మండలంలోనూ వరద బాధితులు ఉన్నారు వాళ్ళకి వెంటనే ఆర్థిక సహాయం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ప్రతి కుటుంబానికి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు 10,000 రూపాయలు వెంటనే సహాయం అందించాలని చెప్పి అదే విధంగా గృహాలు కోల్పోయిన వారికి వాళ్ళందరికీ కూడా శాశ్వతమైన గృహాలు వెంటనే ఇవ్వాలని చెప్పి మేము సిపిఎం మన మహాసభల సందర్భంగా ఈ తీర్మానం చేశాం మరి ఈ నూతన కమిటీ భవిష్యత్తులో ఈ 3 సంవత్సరాల కాలంలో ఈ చిత్తూరు జిల్లాలో అనేక రకాల కార్మికులు రైతులు ఇతర అన్ని వర్గాల మహిళలు ఇట్లా కులవైచిత్యం మీద ఇట్లా అనేక రకాల సమస్యల మీద ఒక సుదీర్ఘమైన పోరాటాలు చేయడానికి మేము నూతన కమిటీ ఆధ్వర్యంలో ఈ పోరాటాలు చేస్తున్నామని చెప్పి మేము మన జిల్లా ప్రజానీకాన్ని తెలియజేస్తున్నాం అందువల్ల దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకంగా ఒక రాజకీయాల్లో ఒక ఉన్నతమైన విలువలతో సిపిఎం పార్టీ ముందుకు వస్తూ ఉంది అందువల్ల గత అనేక సంవత్సరాలు మీరందరూ కూడా చూశారు మరి చిత్తూరు జిల్లాలో కూడా అదే పద్ధతిలో గ్రామ గ్రామాన ఈ పోరాటాన్ని విస్తరించడానికి ఈ మహాసభలు ఉపయోగపడ్డాయి ఈ మహాసభలు ఏవైతే నిర్ణయాలు చేశామో ఆ నిర్ణయాలు అన్నింటినీ కూడా చిత్తూరు జిల్లా నూతన కమిటీ ఆధ్వర్యంలో మొత్తం గ్రామ గ్రామానికి విస్తరించడానికి ఈ నూతన కమిటీ ప్రయత్నం చేస్తుందని చెప్పి కార్యదర్శిగా తెలియజేస్తుంది జిల్లాలో ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు మా పార్టీని కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి అభివృద్ధి చేయడం కోసం నూతనంగా ఎన్నికైనటువంటి కమిటీ పనిచేస్తుంది జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకం మధ్య తరగతి ప్రజలు అందరూ కూడా ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కలికిరిలో జరిగినటువంటి 13వ జిల్లా మహాసభ నుంచి ప్రారంభం అయినటువంటి 3 ఏళ్ల కాలంలో ఈరోజు బీజేపీ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు మతోన్మాద విధానాలని వ్యతిరేకిస్తూ సామాజిక తీసుకోబోతున్నాం దాంతోపాటు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నిరసనగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించడానికి సిద్ధం కాబోతున్నాం దీనికి ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని